రెండు మూడు మెయిన్ పాయింట్స్ చూడడానికి వచ్చాము. అంటే మన డిపార్ట్మెంట్ సైడ్ నుండి కొన్ని ఇంపార్టెంట్ స్కీమ్స్ మొదలుపెట్టాము లాస్ట్ 4-5 మంత్స్లో. కొన్ని అయితే ఇంకా ముందు స్టార్ట్ అయింది, జనవరిలో స్టార్ట్ అయింది. ఆన్ ది కంప్యూటరైజేషన్ సైడ్ ఐ థింక్ ఫ్రమ్ ఈ ఆగస్ట్ కానీ సెప్టెంబర్ నుండి కొంచెం, అంటే మనం నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ, స్టేట్లో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఇంప్లిమెంట్ అయింది, మీకు తెలుసు కదా, అందరికీ తెలుసా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. ఇది భారత్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టము, ఒక స్టేట్ బై స్టేట్ ఇంప్లిమెంటేషన్కి చెప్తున్నారు. అక్టోబర్ 1 నుండి మన స్టేట్లో కూడా ఇంప్లిమెంట్ అయిపోయింది. దాని కింద అంటే అందరికీ హక్కు ఉంటుంది టు ది గెట్ దేర్ రైస్ అండ్ ఆల్ దాట్. మన స్టేట్లో దాదాపు 1.91 crores, 1.91 crore మంది ఉన్నారు, వాళ్ళకి రైట్ టు ఫుడ్ వచ్చింది. రైట్ టు ఫుడ్, ఆ రైట్ టు ఫుడ్ కింద అంటే కొంచెం ఈ కొన్ని పాయింట్స్, అంటే వాళ్ళకి ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుంది, వాళ్ళకి రీచ్ అవుతుందా, డిజైర్డ్ క్వాలిటీ, డిజైర్డ్ రేట్, డిజైర్డ్ టైంకి వస్తుందా లేదా, దానికోసం కొద్దిగా కంప్యూటరైజేషన్ చేయమన్నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పారు. వన్ మేజర్ ప్రోగ్రామ్ ఇస్ సప్లై చైన్ మేనేజ్మెంట్. ఇప్పుడు లోపల అంటే మీరు చూశారు ఈ ఆగస్ట్ నెలలో, సెప్టెంబర్ నెలలో మనకి ప్రతి 171 ఎంఎల్ఎస్ పాయింట్లో ఈ క్యూబికల్స్ కట్టాము. ఇది కొత్త క్యూబికల్. ఈ క్యూబికల్లో ఒక కంప్యూటర్ ప్లేస్ చేసాము, అక్కడ ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ అపాయింట్ చేసాము, ట్రైనింగ్ జరిగింది. 2-3 మంత్స్ నుండి మనం ప్రయత్నం చేస్తున్నాము ఈ స్టేబిలైజేషన్ కోసం, ఈ సిస్టమ్కి స్టేబిలైజ్ చేయాలి, కంటిన్యూస్గా నడిపించాలి. అంటే ఏ మెటీరియల్ ఇక్కడ లోపల వస్తున్నది, ఏ మెటీరియల్ బయటికి వెళ్తున్నది, ఇమీడియట్గా కంప్యూటర్లో ఎంటర్ చేస్తారు. ఆ కంప్యూటర్లో ఇమీడియట్గా ఎంటర్ చేసిన తర్వాత మనకు ఆన్లైన్ స్టేట్లో ఎంత అంటే లిఫ్టింగ్ జరిగింది, ఏంటో వచ్చింది, అది కరెక్ట్గా తెలుస్తుంది. సో ఆ సిస్టంలో కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, సన్న బియ్యం విత్డ్రాల్స్కి పీడిఎస్ రైస్ విత్డ్రాల్కి సెపరేట్ చేయలేదు. అదే ఇప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ సార్ట్అవుట్ చేస్తున్నాం, కానీ 99% వరకు ఇంప్లిమెంట్ అయిపోయింది. 2-3 చోట్ల అంటే కనెక్షన్ కాలేదు. నిన్న వరంగల్లో కూడా లాస్ట్ అంటే అన్ని చోట్ల ఇప్పుడు ఈ రోజుకి కనెక్షన్ అయిపోయింది. నేను చెప్పాను 15 డిసెంబర్ నుండి మొత్తం ఆన్లైన్ చేయాలి. అంటే 15 డిసెంబర్ నుండి కంప్యూటర్లో ఎంటర్ చేయకుండా ఏ మెటీరియల్స్ వేర్ హౌస్కి తీసుకురాకూడదు, గోడౌన్కి తీసుకురాకూడదు, ఏ మెటీరియల్ బయటికి తీసుకు పంపకూడదు. సో ఇప్పుడు నుండి 100% ఆన్లైన్ మానిటరింగ్ ఉంటుంది. ఏ టైంకి, ఎనీ టైమ్ యూ కెన్ గో టు ద సైట్ అండ్ సీ వాట్ ఈస్ ది స్టాక్ ఇన్ ఏ గోడౌన్. దట్ ఈస్ వన్ మేజర్ థింగ్ దట్ వీఆర్ ఇన్స్పెక్టింగ్. 99% సాటిస్ఫాక్టరీ ఉంది. మ్యాన్ పవర్ అపాయింట్మెంట్ కానీ, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కానీ, చిన్న చిన్న అంటే కాలమ్స్ వాలమ్స్లో ఇప్పుడు నేను చెప్పాను, పీడిఎస్ రైస్కి అంటే సన్న బియ్యంకి సెపరేట్ విత్డ్రాల్స్ చూపించలేకపోతున్నాం, అది కూడా సెటరేట్ చేస్తాం. అదేవిధంగా సెకండ్ అంటే మేజర్ ప్రోగ్రామ్, ఇది అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్, మనకు బాధ్యత, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ కింద కూడా ఇవన్నీ టేకప్ చేసాం. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఐ వాంట్ టు సీ ఇస్, ఇప్పుడు సన్న బియ్యం స్కీమ్ స్టార్ట్ చేసాము. సన్న బియ్యం చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. దాదాపు ఇప్పుడు వరకు అంటే 100,000 మెట్రిక్ టన్ వరకు కన్సంప్షన్ కూడా అయింది. సుమారు 30 lakh స్టూడెంట్స్కి మనం ఫీడ్ చేస్తున్నాం. అదేవిధంగా 5 lakhs, అంటే నేను ఎగ్జాక్ట్ నెంబర్ చెప్పలేకపోతే రఫ్గా చెప్తున్నాను, అది వేరీ కూడా ఉంటుంది. అంటే అప్పుడప్పుడు కొంతమంది తక్కువ మంది వస్తారు, కొంతమంది ఎక్కువ మంది వస్తారు. సో 35 లక్షల మంది అంటే పిల్లలు మిడ్ డే మీల్స్ కింద సన్న బియ్యం తీసుకుంటున్నారు. అదేవిధంగా హాస్టల్స్తో దాదాపు 500,000 మంది ఉన్నారు. సో వీఆర్ ఫీడింగ్ దెమ్. ఈ సన్న బియ్యం స్కీమ్లో అసలు అంటే ఇంతకుముందు కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి దట్ కరెక్ట్ క్వాలిటీ, బెస్ట్ క్వాలిటీ సోనా మసూరి కానీ, సాంబా మసూరి అంటే లోకల్ పేర్లు వేరే ఉంటాయి, BPT 5204 వెరైటీ అంటారు, అది రావటం లేదు. అప్పుడప్పుడు ఎఫ్పి షాప్ వాళ్ళు దొడ్డ బియ్యం కలిపి అక్కడ ఇచ్చేస్తున్నారు, లేకపోతే అంటే మంచి క్వాలిటీ లేదు, రూటీన్స్ రీసైకిల్ రైస్ అక్కడ పోతుంది. అది కూడా నేను ఇప్పుడు మిడ్ డే మీల్ స్కీమ్కి 12-12:30 ఫీడింగ్ ఉంటుంది, నేను వెళ్ళి చూస్తాను. సో ఆ తర్వాత వచ్చే సంవత్సరం కూడా అంటే ఈ స్కీమ్ కంటిన్యూ అవుతున్నది. థర్డ్ థింగ్ ఈజ్ రైస్ ప్రొక్యూర్మెంట్, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేస్తున్నాం. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అంటే ఈ ధాన్యం ఉంది కదా, వాట్ యు కాల్ వరి పర్చేసింగ్ జరుగుతుంది. ఇప్పుడు వరికి నిన్నటి వరకు 10.5
10.78 lakh మెట్రిక్ టన్స్ వచ్చింది. చాలా సంతోషం. అంటే యాక్చువల్గా ఈ మన కరువు అయినప్పుడు కూడా ఈసారి బాగా తక్కువ వస్తుంది, మనకు వరి అంతా ఉండదు. ప్రత్యేకంగా మహబూబ్ నగర్లో మీకు తెలుసు అంటే దాదాపు 80% క్రాప్ అయితే పోయింది ఇక్కడ. కానీ అప్పుడు కూడా మాకు రాష్ట్రంలో గత సంవత్సరం కంటే దాదాపు 1 లక్ష మెట్రిక్ టన్ ఎక్కువ, 1 లక్ష మెట్రిక్ టన్ ఎక్కువ ఈ రోజుకి వచ్చింది. మనము సీజన్లో దాదాపు 13-14 లాక్ మెట్రిక్ టన్స్ కొంటాము, అట్లా ఒక ప్లానింగ్ ఉంది. సో ఆ సెంటర్ ఎట్లా, ఇక్కడే పక్కనే పొల్కంపల్లి సెంటర్ ఉంది, అక్కడ వెళ్ళి మేము అది కూడా చూస్తాము.